Welcome to ANN News. రైతులు పండించిన పంటను సుదూర ప్రాంతాలకు వెళ్లి విక్రయించకుండా ఏర్పాటు చేసిన ఐకేపీ కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీఓ నరేందర్ తెలిపారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల పరిధిలోని బండారామారం క్రాస్ రోడ్ లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. డిటి పుష్ప మాట్లాడుతూ, ధాన్యాన్ని 17% తేమ లేకుండా ఆరబెట్టుకుని ధాన్యం కొనుగోలు కేంద్రానికి తీసుకురావాలని కోరారు. ఏ గ్రేడ్ ధాన్యానికి 1770 రూపాయలు, బి గ్రేడ్ ధాన్యానికి 1750 రూపాయలు ధర చెల్లిస్తామని డిపిఎం మల్లేష్ తెలిపారు. పొలం నుండి నేరుగా కేంద్రాలకు తెస్తున్నారని, కేంద్రాల్లో కనీసం 3 సార్లు తేమ లేకుండా ధాన్యం ఆరబెట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ మార్కెటింగ్ ఏపీఎం మల్లేష్, ఎంఎస్ ఏపీఎం పొన్నం వెంకన్న తదితరులు పాల్గొన్నారు. మంచి ప్రోగ్రామ్, గ్రామీణ రైతులకు దూర ప్రాంతాలకు వెళ్లకుండా మన గ్రామంలోనే ఏర్పాటు చేసిండ్రు కాబట్టి దీన్ని రైతులందరూ సద్వినియోగం చేయాలని కోరుకుంటున్నాను. సభ్యులకు, పత్రికా విలేకరులకు జిల్లాలో గత కొన్ని సంవత్సరాలుగా రాష్ట్రం మొత్తం మీద కూడా రైతులకు ప్రభుత్వం అందించేటువంటి మద్దతు ధర మధ్యదారులను తప్పించి రైతు మద్దతు ధర తప్పించిన ఉద్దేశంతో టీఎస్ఎస్ మరియు ఐకేపీ వాళ్ళ ఈ ఐకేపీ ప్రారంభించడం జరిగింది. జిల్లాలో ఇప్పటివరకు 10 పిఎస్ఎస్ కేంద్రాలు, 21 ఐకేపీ కేంద్రాలని క్యాన్సిల్ చేయడం జరిగింది. దానిలో భాగంగానే ఈ బండరామారం మద్దతుతో కలుపుకొని 1770 రూపాయలు ఏ గ్రేడ్ ధాన్యానికి, 1750 రూపాయలు బి గ్రేడ్ ధాన్యానికి మద్దతు ధర కల్పించడం జరిగింది. కాబట్టి రైతులు ఈ కేంద్రాన్ని వినియోగించుకొని మద్దతు ధర పొందాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా ఇక్కడికి ధాన్యం తీసుకొచ్చేటప్పుడు రైతులు చాలా వరకు భూమిని పంట కోయగానే నేరుగా పచ్చివర్లనే తీసుకొచ్చి ఇక్కడ పెడుతుంటారు. ఈ క్రమంలో ఇక్కడ స్థలం ఉంటే కొంచెం పలసగా ఎండ నేర్పుకున్న తర్వాతకి 17% మాయచర్ వచ్చే వరకు కూడా రైతులు కొంచెం ఓపిక పట్టాలి. ఈ సందర్భంగా మా కమిటీ మెంబర్లను కూడా ఒకటి గుర్తు చేస్తున్నాను. మీకు ప్రతిరోజు ప్రతి ఒక్క సీరియల్, మీరు ఏదైతే సీరియల్ మెయింటైన్ చేస్తారో ఆ రైతు యొక్క ధాన్యాన్ని రోజుకు 3 సార్లు మ్యాచ్ తీయాలి. ఉదయం 11 గంటలకు మీరు రాగానే తీయాలి, మధ్యాహ్నం 2 గంటలకు, సాయంత్రం 4 గంటలకు 3 సార్లు మ్యాచ్ తీసి ఆ మ్యాచ్ 17% లోపు వచ్చినాక మాత్రమే ఆ యొక్క రైతు యొక్క ధాన్యాన్ని మీరు కొనుగోలు చేయాలి. అప్పటి వరకు రైతు ఎండ నేర్పుకునే విధంగా సూచన చేయాలి. ఇంకోటి ఏంటంటే, మనకు మార్కెట్ యార్డ్ నుంచి ఒక 20-25 పట్టాలు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి రైతులు కూడా తాము వచ్చినప్పుడు తమ ధాన్యాన్ని ఆరబెట్టుకోవడానికి, తమ ధాన్యాన్ని భద్రపరచుకోవడానికి వాళ్ళ యొక్క సొంత పట్టాలు కూడా తీసుకురావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. అదేవిధంగా ఈ సెంటర్ కొత్త సెంటరు, మీకు రైతులకు చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి ఫ్యూచర్లో కూడా మళ్ళీ మళ్ళీ సెంటర్ మీకు కొనసాగాలంటే కమిటీ మెంబర్లకు కూడా సంబంధిత రైతు గ్రామాల రైతులు కోఆపరేషన్ చేసి ఏమన్నా ఇబ్బందులు అలాంటివి రాకుండా మీరందరూ కమిటీ మెంబర్ రైతులు కూర్చొని మాట్లాడుకొని మా దృష్టికి కానీ లోకల్ ఉండేటువంటి డీటీ గారి దృష్టికి కానీ తీసుకుపోయినట్టే మీ సమస్యను కూడా పరిష్కరిస్తాం. కాబట్టి ఈ సెంటర్ ఎప్పుడైనా కొనసాగే విధంగా మీరు మంచి చేసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ధన్యవాదాలు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల పరిధిలోని వెలుగుపల్లి, కాశీ, జొన్నలగడ్డ, ఎంకే తండాలలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఖాదరి కిషోర్ కుమార్ ఇంటింటి ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు గుడిపాటి సైదులు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో రైతులకు రైతు బంధు కార్డులను ఎకరానికి సంవత్సరానికి 8,000 రూపాయలను ఇచ్చిన ఘనత మన ముఖ్యమంత్రి కేసీఆర్ కి దక్కిందని అన్నారు. కళ్యాణ లక్ష్మి, షాధీ ముబారక్, కేసీఆర్ కిట్టు ఇలాంటి ఎన్నో పథకాలు బడుగు బలహీన వర్గాలకు చెందే విధంగా రూపకల్పన చేసిన ఘనత సీఎం కేసీఆర్ దని కొనియాడారు. ప్రజలంతా కారు గుర్తుకే ఓటు వేసి టీఆర్ఎస్ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ ని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ కమిటీ మండల అధ్యక్షుడు దాయం విక్రమ్ రెడ్డి, పులుసు వెంకన్న గౌడ్, పులుసు యాదగిరి, రాములు గౌడ్, మాజీ ఎంపీపీ తాడికొండ సీతయ్య, పలు గ్రామాల సర్పంచ్లు, మాజీ ఎంపీటీసీలు, కార్యకర్తలు పాల్గొన్నారు. మళ్ళీ మేము కారు గుర్తుకే ఓటేస్తాం, కేసీఆర్ ని గెలిపిస్తాం, ఇక్కడ ఎమ్మెల్యేగా
మాధవ్ కిషోర్ కుమార్ ని గెలిపిస్తాం, మళ్ళీ మా ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుంటామని జనాలు నిరాశ పడడం జరుగుతుంది. ఒక పండకి వెళ్తే అక్కడ సీసీ రోడ్లు కానీ డాంబర్ రోడ్లు కానీ పనులు జరిగినందుకు అక్కడ పండవాసులు చాలా సంతోషంగా ఉన్నారు. మళ్ళీ మేము ఖచ్చితంగా మాధవ్ కిషోర్ కుమార్ గారి కారు గుర్తుకే ఓటేస్తాం, మళ్ళీ ఎమ్మెల్యేగా మాధవ్ కిషోర్ కుమార్ ని గెలిపించుకుంటాం, ముఖ్యమంత్రి కేసీఆర్ గారే కావాలి మాకని జనాలు చెప్పడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మండల నాయకులు అందరికీ, ఈ కార్యక్రమానికి విచ్చేసిన మండల నాయకులు, ఇక్కడ ఉన్న గ్రామ నాయకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ప్రతి తండాకు 10 లక్షల సీసీ రోడ్లు, ప్రతి గ్రామ పంచాయతీకి 15 లక్షల సీసీ రోడ్లు, అదే విధంగా డాంబర్ రోడ్ శాంక్షన్ చేసినందుకు తుమతుర్తి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కాగర్ కిషోర్ కుమార్ గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ, ప్రతి తండాకు సీసీ రోడ్లు, డాంబర్ రోడ్ శాంక్షన్. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో నల్లమూతు భాస్కర్ రావు ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అడవిదేవులపల్లి తండా వాసులు నల్లమూతు భాస్కర్ రావు కి ఓటు వేస్తామని ప్రమాణం చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవశ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగంగా మన ఎమ్మెల్యే శ్రీ నల్లమూతు భాస్కర్ రావు గారు మిర్యాలగూడ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ మా తండాలను గ్రామ పంచాయతీ చివరి ప్రాంతమైన మా భూములకు ఏర్పాటు చేసినందుకు, లిఫ్టులు ఏర్పాటు చేసినందుకు కృతజ్ఞతగా మా తండవాసులం అందరము కలిసి కారు గుర్తుకు ఓటు వేసి భాస్కర్ రావు గారిని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తామని, మరి ఏ ఇతర పార్టీలకు తండాలకు రాకుండా ఉంటామని ప్రతిజ్ఞ చేస్తున్నాము. రామగుండం ఎన్టీపీసీ మిలీనియం హాల్లో తెలంగాణ న్యాయవాది పరిషత్ వార్షికోత్సవం సందర్భంగా న్యాయవాదులకు మానవ హక్కులపై అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జస్టిస్ సి ప్రవీణ్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ న్యాయవాది పరిషత్ ప్రెసిడెంట్ కరూర్ మోహన్ మాట్లాడుతూ సదస్సులో న్యాయవాదులకు కొత్తగా ఏర్పడే చట్టాలపై, మానవ హక్కులపై అవగాహన కల్పించడమే ముఖ్య ఉద్దేశమని తెలిపారు. And the use of bar fetters relating to children of imprisoned mothers. This has become a concern now that along with the matter to know about the concept of what అనుగుణంగా పనిచేస్తున్నటువంటి న్యాయవాద పరిషత్ తెలంగాణ రాష్ట్రంలో పట ప్రతి జిల్లాలో పట వ్యాపించి ఉన్నది. ఈ న్యాయవాద పరిషత్ న్యాయవాదుల సమస్యల పట్ల పోరాటం చేస్తూ, అదేవిధంగా న్యాయవాదులకు ఎన్లైటన్ చేస్తూ వస్తున్నటువంటి కొత్త చట్టాలు కానివ్వండి, వారికి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కానివ్వండి, వాటిపైన అవగాహన తెలియని విధంగా వర్క్షాప్ చేస్తూ ఉంటుంది. అందులో భాగంగానే ఈరోజు గోదావరి కనిలో పట ఎంపిక చేసుకొని మానవ హక్కులకు సంబంధించినటువంటి ఈ అంశంపైన ఈరోజు గోదావరి కనిలో పట వర్క్షాప్ చేయబడడం జరుగుతున్నది. దీనికి గౌరవనీయులైనటువంటి జస్టిస్ శ్రీ ప్రవీణ్ కుమార్ గారు ముఖ్య అతిథిగా విచ్చేసినారు. వారు మనకు మానవ హక్కుల ఉల్లంఘన ఏ విధంగా జరుగుతూ ఉన్నది, దానికి కోర్టులు ఏ విధంగా వారికి మనకు సహాయపడగలుగుతాయి, మనము ఆ ప్రజలకు మానవ హక్కుల ఉల్లంఘన జరిగినటువంటి ప్రజలకు ఏ విధంగా సహాయం చేయగలుగుతాము, వాటి యొక్క పరిధి ఎంత అనే విషయం మీద ఇక్కడ ఉన్న న్యాయవాదులందరూ కూడా అవగాహన జరుగుతుంది. ఈ కార్యక్రమానికి రాష్ట్రంలోని ప్రతి జిల్లా నుంచి ఇక్కడికి అడ్వకేట్స్ రావడం జరిగింది. మొత్తంగా 300 పై చిలుకు సంఖ్య ఉంది ఇక్కడ. ఇటువంటి కార్యక్రమాలు రాష్ట్రం మొత్తంలో కూడా న్యాయవాది పరిషత్ చేస్తూ ఉంటుంది. ఇవే కాకుండా న్యాయవాదుల మధ్యలో కూడా స్టడీ సర్కిల్స్, తర్వాత అవగాహన సదస్సులు అన్నీ కూడా చేస్తూ ఉంటుందని చెప్పి సంగారెడ్డి జిల్లా కేంద్రంలో టీఎస్ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల ఆత్మీయ అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ తాజా మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మాట్లాడుతూ, పార్టీ అధినేత ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి బడుగు బలహీన వర్గాల కోసం ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు. అనంతరం విశ్రాంతి ఉద్యోగులకు భవనం మంజూరు చేయాలని తాజా మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు పట్నం మాణిక్యం, డాక్టర్ శ్రీహరి, మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. అంటారు కదా ఏమి వచ్చి కాంగ్రెస్ పెద్ద పెద్ద నాయకులు ఉన్నారా, అంతా ముఖ్యమంత్రులే కాంగ్రెస్ ఉన్నాళ్ళంతా ముఖ్యమంత్రులే.
వాడు ముఖ్యమంత్రి అనుకోడు ఒప్పుకోడు ఏమన్నా చేస్తారు. ఎందుకంటే ఏమైంది మన హైదరాబాద్ తూర్పు వాళ్ళ మాదిర తెలుగు వాళ్ళ మాదిర కొట్లాడ ఏదిరా కొట్లాడే కారణం అంటే ఉట్టుకేలైనా వాని పేరు ఈ పేరు చెప్పాలి. అసలు కారణం ముఖ్యమంత్రి హోదా, ముఖ్యమంత్రి సీటు కోసం మన మధ్యలో కొట్లాడడం మీకు విషయం పోసేది వాళ్ళు. రేపు పొద్దుగాలు కూడా గట్టే ఉంటుంది. వాళ్ళని మనం పట్టించుకోనక్కర్లేదు, మాట్లాడనక్కర్లేదు. మనం ఈశ్వర్ ఒకటే, మన పార్టీ, మన ముఖ్యమంత్రి, మన గారు గుర్తు, మన ప్రభాకర్ వీటినే దృష్టి పెట్టుకొని మనం పనిచేయాలని కొత్త మనుషులు నేను చెప్పడానికి రాలేదు. మనం ఒకసారి గుర్తు చేద్దాం, మనం వచ్చినాం ఒక్కసారి గుర్తు చేద్దాం. మనం మోసపోవద్దు, మోసపడద్దు. మన తెలంగాణను మనం కాపాడుకుందాం. మన రాబోయే పిల్లల కోసం మీరు అంత ఎన్ని త్యాగాలు చేసినా, ఎంత సంపాదించిన వెళ్ళాడన కానీ నా పిల్లలు కొడుతున్నారని తెలంగాణలో కొడుకున్న సెంటిమెంట్ ఏం చేసినా నా పిల్లలయ్యా, నా పిల్లలయ్యా, నా పిల్లల కోసమయ్యా, నా పిల్లలు చూడాలి, నా అమ్మలు చూడాలి, కొడుకులు చూడాలి. ఈ సిస్టమ్ ఉన్నది మన దాంట్లో. కానీ వాళ్ళకి మార్గం ఇంత కష్టపడి సాధించిన తెలంగాణ వాళ్ళ కోసం క్లియర్ రూట్ క్లియర్ చేసి ఇద్దాం మరొకసారి. ఆంధ్ర కుట్రలు ఇక్కడ జరగకుండా కాపాడుకోవడానికి చాలా పెద్దోళ్ళు మీరు ఇంకా రూటి లేదు కాదు, ఫ్రీగా ఉంటారు, అత్యంత తిరగలుగుతారు, అందరితోనే మాట్లాడగలుగుతారు, ఈ మాటలు అందరూ నమ్ముతారు, వింటారు. ఈ అనుభవాన్ని అంతా ఈ నెల రోజులు కష్టపడి ప్రభాకర్ గారిని గెలిపిస్తే తప్పకుండా ప్రభాకర్ గారు మంచోళ్ళు అందుబాటులో ఉంటారు, పూర్తి చేస్తాడు. ఆయనతో పాటు నేను కూడా ఏదో చుట్టం శుభ్రంగా రాలేదు. నేను ఈ పార్టీలకు నేను కూడా ఉన్నాను రోజులుగా ఈ పార్టీలు ఉండి ప్రజాసేవ చేయడానికి నేను వచ్చినా తప్పకుండా నేను కూడా సంగారెడ్డికి వస్తా, మీతో కలుస్తా. ఎక్కడ ఏదైనా ఇబ్బంది ఉన్నా కానీ ప్రభాకర్తో మాట్లాడి ఇక పైన కూడా మాట్లాడి తప్పకుండా మీ సమస్యలు పరిష్కారం చేయడానికి ప్రభాకర్కి తోడుగా నేను కూడా ఉంటానని సభాముఖంగా తెలియజేస్తూ తప్పకుండా మీరందరూ కూడా ఈ తారీఖు సంబంధం జరిగే ఎన్నికల్లో 6 గుర్తుకు ఓటేసి కేసీఆర్ గారి చేతిలో మనం మజబూత్ చేయాలి, స్ట్రాంగ్ చేయాలి. మత సామరస్యాన్ని కాపాడలేనుడని గొడవ జరగనటువంటి పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంది. మరి ఈరోజు ముఖ్యమంత్రి గారికి సాధ్యమైంది. మరి ఈరోజు ఇంత బాగా జరుగుతున్నటువంటి ఈ సందర్భంగా మరి వాళ్ళు ఎన్నో పండుగలు వని ఈరోజు మళ్ళా ఒక మహాకూటమి, ఒక విషకూటమిగా ఈరోజు వాళ్ళు ఒకటే ఒక్కళ్ళు ఎదుర్కోలేక మరి తెలుగుదేశం పార్టీ మేమైతే అంత ఇచ్చిపోయి తెలుగుదేశం వచ్చినాం. తెలుగుదేశం పార్టీ ఉండిందే కాంగ్రెస్ పోదాడు. ఎన్టీ రామారావు ఆత్మ కూడా శోభిస్తుంది ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నటువంటి అపవిత్రమైనటువంటి ఈ కలయికను చూస్తే. ఎన్టీ రామారావు కాంగ్రెస్ను బంగాళాఖాతంలో వ్యక్తార్చబడన్నాడు, అధికారంలోకి వచ్చాడు. ఈరోజు ఏం జరుగుతున్నది, తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ ఒకటైపోయారు. ఇక కోదండరామ్ పరిస్థితి తెలంగాణ ఇక వచ్చేసింది అని చెప్పని అనుకున్నటువంటి సందర్భంలో కాంగ్రెస్ వాళ్ళు అయితే మేము రాజీనామా చేయమంటే ఇక తెలుగుదేశం పార్టీలు అక్కడ మేము మొత్తం రాజీనామాలు చేస్తే మాకు సమైక్యమే కావాలంటే వీళ్ళు ఇక్కడ చేయరు. అదే వీళ్ళు తెలంగాణకు సంబంధించి వీళ్ళు కూడా ద్రోహులు అని చెప్పాలని వాళ్ళని వెలేసినటువంటి కోదండరామ్ కూడా ఈరోజు వాళ్ళ చేత కట్టింది. ఆయనకు జెండా లేదు, ఆయనకు ఎజెండా లేదు. ఈరోజు ఆయన కూడా ఈరోజు వాళ్ళకి సంబంధించి వంతపాడి ఈరోజు మన ఆత్మాభిమానాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టాలని ఒక ఆలోచన చేస్తుంటే ఇంకోళ్ళు తెలంగాణ మరి ఆత్మాభిమానాన్ని మరి ఆంధ్రలో తాకట్టు పెట్టాలి అనే ఆలోచన, అమరావతిలో తాకట్టు పెట్టాలనే ఆలోచన ఇంకోటి చేస్తున్నారు. మరి ఇదంతా కూడా మనం ఒకసారి గమనించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సత్యాలు చెప్పకనే ఒక మాట చెప్పండి, మళ్ళా ఈ రాష్ట్రానికి సంబంధించి ఎక్కడ ఏ తేడా వచ్చినా మళ్ళా ఒకటే చేయాలనే ఒక కుతంత్రం పండుతున్నారనే మాట చెప్పండి. వాస్తవానికి మనకు తెలంగాణ వచ్చింది ఆస్థలపూర్వకంగా పూర్తి జరగలేదు, హైకోర్టు విభజన జరగలేదు. మరి ఈరోజు సెక్రటరేట్లో వాళ్ళ ఆఫీసులో తాళా వేసుకొని ఉన్నారు. ఏంది అంటే మరి 15 ఇక్కడనే ఉండాలి, మాకు ఇచ్చారు కాబట్టి ఉంటారు. కానీ వాళ్ళ మనుషులు ఉన్నారు, తాళా వేస్తారు, గంట బందికోపులు చేరుతాయి, ఆఫీసులు కూలిపోయి స్థిర అవస్థ పడతాయి, గంట షెడ్లు వెళుతాయి, గంట పిచ్చి మొక్కలు వెళుతాయి. కానీ వాళ్ళు అట్లే పైశాచికారంలో ఉంటుంది, అసెంబ్లీ పరిస్థితులు అంతే. కానీ ఒకవేళ కనుక ఏదైనా తేడా వస్తే మళ్ళా మనం వాళ్ళకి ఇచ్చే ప్రశ్నే లేదు, వాళ్ళు వాళ్ళకి ఇచ్చేదే సచ్చేది కానీ అట్లా వస్తే కనుక ఈరోజు ఉద్యమ నాయకుడు కేసీఆర్ చేసే పని వాళ్ళు చేస్తారా, చేసే పరిస్థితి ఉండదు. తెలంగాణ రాగానే మొట్టమొదటి ఏం జరిగింది, మనకి ఖమ్మంలో ఉన్నటువంటి 7 మండలాలు తీసుకొని ఆంధ్రప్రదేశ్ పరిస్థితి కూడా మనందరికీ గుర్తుంది. మరి ఆ పరిస్థితి మరి మళ్ళా రాకూడదని ప్రజలందరూ కూడా కోరుకుంటారు. కాబట్టి ఈరోజు ఇంత గొప్పగా సర్వేలు వస్తూ ఉన్నాయి, ఇంత గొప్పగా మళ్ళా ముఖ్యమంత్రి మరి కేసీఆర్ కావాలని చెప్పడానికి కోరుకునే సర్వేలు కాబట్టి ఈరోజు ఇంత
ఎందుకంటే నేను ఎక్కువ చెప్పడం కాదు, నన్ను రెండు మనసులు ఆశీర్వదించి కేసీఆర్ నాయకత్వాన్ని బలపరిచి కారు గుర్తు ఓటేస్తామని చెప్పని నన్ను పిలిచారు. సరే మా మాణిక్య మన సుదీర్ఘ కన్నడు కాబట్టి ఏదో చెప్పాలని చెప్తున్న తప్పించి మీకు అన్ని విషయాలు తెలుసు. మరి నాకు అవకాశం ఇస్తే ఈ 4 సంవత్సరాల్లో మీ అందరి గౌరవాన్ని నిర్వేతి కాపాడటానికి సంబంధించిన పని చేస్తా. ఎక్కడ అవినీతి అక్రమానికి పాల్గొనలేదు, ఏ భూకుమ కొనాలు చేయలే, పేదవాళ్ళ భూములు నాకోలే, అసైన్ భూములు అమ్ముకోలే, రౌడీజం చేయలే, హింస చేయలే. ఈరోజు నేను ఎక్కడ కూడా మత ఘర్షణలు పాల్గొనలే. ఈరోజు ఏ డబ్బు కోసం ఎంత నీచమైన పని చేయొచ్చు అనేదానికి మరి గత 10 సంవత్సరాలు చేసినటువంటి ఎమ్మెల్యేకి సంబంధించి నేను ఎక్కడ కూడా అటువంటి పనులకు పాల్గొనలేదు అనేది కూడా సందర్భాలు తెలియజేస్తూ మీ అందరి వాడిగా మీ వాడిగా మీ అందరిలో ఒకటిగా మీతో అనమరికలు లేకుండా ఎవరు ఏ ఫోన్ కాల్ చేసినా ఫోన్ కాల్ ఎత్తి వాళ్ళ సమస్య పరిష్కారం చేయడానికి సంబంధించి పనిచేసాను. కాబట్టి మరొకసారి మిమ్మల్ని హృదయపూర్వకంగా శిరస్సరించి నమస్కారాలు తెలియజేస్తూ మళ్ళీ ఒకసారి అవకాశానికి సిద్దిపేట జిల్లా చేరియాల మండల కేంద్రంలో కేంద్ర పారా మిలిటరీ బలగాలు కవాతు నిర్వహించారు. ఆర్పీఎఫ్ కమాండెంట్ సూరజ్ దాస్, సిద్దిపేట డీసీపీ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో చేరియాల పోలీస్ స్టేషన్ నుండి పెద్దమ్మ గడ్డ వరకు చేరియాల మండలంలోని ఆలకూర్ గ్రామంలో కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా కమాండెంట్ సూరజ్ దాస్, సిద్దిపేట డీసీపీ నరసింహారెడ్డి మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రజలలో ధైర్యం కల్పించడం కొరకు ఈ కవాతు నిర్వహించినట్లు తెలిపారు. ప్రజలు ఎన్నికల సమయంలో ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా నిర్భయంగా ఓటు వేయాలని కోరారు. అత్యవసర సమయంలో 100కు డయల్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సిఐ రఘు, ఎస్ఐలు మోహన్ బాబు, సతీష్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. అసెంబ్లీ కమిషనర్ పోలీస్, తర్వాత ఆర్ఐ గారు, తర్వాత ముగ్గురు ఎస్ఐలు ఇట్లా మొత్తం 100 మంది రావడం జరిగింది. దానికి తోడుగా సిద్దిపేట కమిషనర్లో ఉష్ణబ సర్కిల్ నుంచి కూడా, ఉష్ణాబాద్ అండ్ తర్వాత జిల్లా సర్కిల్ నుంచి కూడా ఇక్కడ ఫ్లాగ్ మార్చ్ పాల్గొనడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజల్లో ఒక అభద్రతా భావాన్ని పాల్గొని నిలబెట్టడానికి, కాన్ఫిడెన్స్ బిల్డప్ చేయడానికి, ధైర్యం చెప్పడానికి ఇంత ఫ్లాగ్ మార్చ్ పంపిస్తూ ఉంటుంది. సో ఇటువంటి ఈ ఫ్లాగ్ మార్చ్ ఇక్కడ ఈ చీరలతో పాటు అగ్నిలో కూడా చేయడం జరుగుతూ ఉంది. సో ప్రజలందరూ కూడా నేను తెలియజేసిందంటే ఎవరు కూడా భయపడకుండా వాళ్ళ ఓటర్ వినియోగించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. వాళ్ళకి ఏ చిన్న డౌట్లు వచ్చినా, తెలుగు ఏమి ప్రాబ్లం వచ్చినా ఇమీడియట్గా కన్సల్ట్ ఎస్ఐ గారికి, కన్సల్ట్ సిఐ గారికి, కన్సల్ట్ డీసీపీ గారికి కూడా ఇమీడియట్గా కాకపోతే 100 కాల్స్ కూడా చేయమని తెలియజేస్తా ఉన్నాం. సో ఈ కంపెనీ నెక్స్ట్ ఇంకో కంపెనీ కూడా రావడం జరుగుతూ ఉంది. కూడా 3-4 డేస్లో పిఎస్ఎఫ్ కంపెనీ, ఈ కంపెనీకి మాకు సపోర్ట్గా ఉంటుంది. వీరందరూ కూడా మాకు ఏరియా డైమెన్షన్ కోసం అని కానీ, లేకుంటే చెకింగ్ల కోసం అని కానీ, లేకపోతే ఈ ఫ్లాగ్ మార్చ్ కోసం అని చెప్పేసి సెంట్రల్ పారామిలిటరీ ఫోర్సెస్ మాకు సిద్దిపేట రావడం జరిగింది. సో వాళ్ళ యొక్క సేవలు మేము దీన్ని ఈ విధంగా వినియోగించుకుంటూ ప్రజల యొక్క అవసరాలను నిమిత్తం వాళ్ళకి యొక్క ధైర్యం తెలియజేస్తూ వాళ్ళందరూ కూడా నిర్భయంగా ఊళ్ళో పాల్గొనగా రిక్వెస్ట్ చేస్తాం. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్, చూస్తూనే ఉండండి ఏఎన్ఎన్ న్యూస్.